హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ గజలక్ష్మి టైలరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి కస్టమర్స్ బ్లౌజులు కొత్తగా కుడుతున్నాము అనేటప్పుడు ఏమంటే కరెక్ట్గా కుట్టగలమా లేదా ఇప్పుడే బిజినెస్ స్టార్ట్ చేద్దామా అనే వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి అలానే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే మన బ్లౌజ్ మనం డైలీ కుట్టుకుంటాం మనకి చాలా పర్ఫెక్ట్గా ఫిట్టింగ్గా ఉంటుంది కానీ కస్టమర్స్ బ్లౌజులు కొత్తగా కుట్టేటప్పుడు వేరు వేరు సైజులు వస్తాయి అలానే మనకు అది ఇచ్చే బ్లౌజ్ కూడా ఒక్కొక్క కస్టమర్ ఇచ్చే బ్లౌజు చాలా బాగుంటుంది అనమాట మనం కరెక్ట్గా మెజరింగ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఒక కస్టమర్ అయితే ఇచ్చారు ఈ బ్లౌజ్ అనేది అస్సలు బాగాలేదు ఇది విలేజ్లో కుట్టింది విలేజ్లో కొంతమంది టైలర్స్ అయితే బాగానే కుడతారేమో కానీ కొంతమంది కుట్టేటప్పుడు టైలరింగ్లో పర్ఫెక్ట్ అనేది ఉండదు కాబట్టి ఎలా పడితే అలా కుట్టేస్తూ ఉంటారు వాళ్ళకి ఎంత తెలుసో అంత దాంతో కుట్టేస్తూ ఉంటారు కాబట్టి ఎలాంటి బ్లౌజ్ మీకు ఏమైనా కొలతకు వస్తే చూడండి ఈ బ్లౌజులో అయితే బోలెడ్ అనేది తప్పులు అయితే ఉన్నాయి ఇలాంటి తప్పులు ఉన్న బ్లౌజ్ను కూడా మనం సరిచేసుకోవాలి బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా ఉంది ఫ్రంట్ పార్ట్ పైకి లేచింది చూస్తున్నారు కదా అలానే ఫ్రంట్ పార్ట్ పొడవు తగ్గిపోయింది రెండు తర్వాత మూడో విషయం ఏంటంటే ఉక్కు కాజా కాజాపట్టి మధ్యలో గ్యాప్ నాలుగు తర్వాత అక్కడ నెక్క రౌండ్ వెడల్పు వచ్చేసి ఒకటున్నర ఇంచు ఉంది మనకి ఆ వెడల్పు తగ్గేసరికి మధ్యలో ఉక్కు పట్టికి పట్టికి మధ్యలో ఒక మూడు ఇంచులు అలా గ్యాప్ అయితే ఉంది ఆ రెండు దగ్గర చేస్తే మనకి రౌండ్ చూసారా ఎంత చిన్నగా వచ్చింది అలా ఫ్రంట్ రౌండ్ అయితే ఆ విధంగా వచ్చింది ఓకేనా టోటల్గా ఫ్రంట్ వెడ అంటే బ్యాక్ సైడ్ ఏమంటే వెడల్పు ఎక్కువగా ఉంది చెస్ట్ లూజు ఫ్రంట్ సైడ్ చాలా తగ్గిపోయింది అలానే నెక్ డౌన్ కూడా చాలా ఉంది చూసారా మనం ఇలా జానతో జానడ అంటే మనకి దగ్గర దగ్గర ఏడున్నర ఎనిమిది ఇంచులు అయితే ఉందన్నమాట నెక్ డౌన్ అలానే ఉక్కుపట్టి కాజా పట్టి కూడా చూసుకోండి ఉక్కు పట్టి అయితే అక్కడ రెండున్నర ఇంచులే మనకు వచ్చింది అంటే టోటల్గా నెక్ డీప్ అలానే ఉక్కు పట్టి అంటే పొడవ అనేది రెండున్నర అది మనకి బ్రెస్ట్ కనిపిస్తుంది అనమాట మనకి చెస్ట్ అనేది బయటకు కనిపిస్తుంది తర్వాత ఇక్కడ వచ్చేసి బెల్ట్ వచ్చేసి త్రీ ఇంచ్ ఉంది ప్రతి ఒక్కటి మనం గమనిస్తే ఇందులో అయితే అన్ని తప్పులు అయితే ఉన్నాయి ఇది అయితే పర్ఫెక్ట్ అయితే కాదు ఈ బ్లౌజ్ వచ్చేసి మీడియం సైజు కంటే ఇంకా పెద్ద సైజు ఇటు బిగ్ సైజుకి ఇటు మీడియం సైజుకి మధ్యలో ఉంటుంది ఈ సైజు సైజు నేను అన్నీ చెప్తాను నడుములవుజ్ అన్నీ చెప్తాను మీ కస్టమర్స్ నుండి ఇలాంటి బ్లౌజ్ వచ్చింది అనుకోండి ఇలా ఉన్నది కుట్టేస్తే ఆ బ్లౌజ్ ఎలా ఉందో మన బ్లౌజ్ అలానే ఉంటుంది అలా కాకుండా దీన్ని ఇంకా బెటర్గా మనం కుట్టాలి మన కస్టమర్ నుండి మంచి గుర్తింపు మనం తెచ్చుకోవాలి బెస్ట్ టైలర్గా మనము గుర్తింపు తెచ్చుకోవాలి ఎప్పుడైనా మనం మంచి టైలర్ అనుకోవడానికి రుజువు ఏంటి అంటే మన కస్టమర్స్ డైలీ మనకు బ్లౌజులు ఇవ్వడమే కాకుండా వాళ్ళ అక్కలు కానీ వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళ అమ్మలో కానీ ఇలా వాళ్ళ తరపున వాళ్ళ బ్లౌజులు కూడా మనకు తెచ్చేవాళ్ళు అప్పుడు మన టైలరింగ్లో మంచి ఫిట్టింగ్ ఉంది కరెక్ట్గా చేస్తున్నామని మీకు ఒక అవగాహన అయితే తెచ్చుకోవాలి ఓకే ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే నేనైతే చూపించట్లేదు అలానే బ్యాక్ పార్ట్ చూపించట్లేదు ఎందుకు అంటే మనకి ఫ్రంట్ పార్ట్లో బాగా లోతుగా తీసుకుందాం తమ్మనీళ్ళు ఆల్రెడీ చూశారు కదా ఫ్రంట్ పార్ట్లో ఏ తప్పులు లేకుండా ఆరు తప్పులు మీరు కరెక్ట్గా సరి చేసుకుంటే ఎలాంటి వాళ్ళకైనా సరే చాలా ఈజీగా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టగలరు కాబట్టి ఫ్రంట్ పార్ట్ గురించి బాగా డీప్గా తెలుసుకుందాం సరేనా ఇప్పుడైతే చూడండి అటు సైడ్ బ్యాక్ పార్ట్ ఇటు సైడ్ హ్యాండ్స్ తీసాక మధ్యలో క్లాత్ మనకు ఎక్కడ మిగులుతుంది ఆ క్లాత్లో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ కరెక్ట్గా వేసుకోమో ఫుల్ క్రాస్ ఉండేటట్టు చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్లో రెండించీలు అయితే మార్కింగ్ చేసి ఫోల్డింగ్ చేస్తున్నాను ఆ ఇంచీలు మనకి ఫ్రంట్ పార్ట్లో తక్కువ రావాలి ఎందుకు అంటే సేఫ్ బెల్ట్ వస్తుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి సేఫ్ బెల్ట్ ఏముండదు కాబట్టి అలా కాబట్టి ఆ విధంగా ఇంచీలు అయితే ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ ఫిట్టింగ్ అనేది చూడండి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ అనేది కరెక్ట్గా మనకి ఆ క్లాత్లో అడ్జస్ట్ అయ్యేటట్టు అయితే నేను పెడుతున్నాను అలా పెట్టేసి మనం మార్కింగ్ చేసుకోవాలి అలా పెట్టేటప్పుడు ఇంకొక విషయం ఏంటి అంటే మనము చుట్టూ మార్కింగ్ చేసే ముందే మనము ఫ్రంట్ నెక్ డౌన్ కనీసం ఇది మీడియం సైజ్ అన్నాం కదా ఒక ఆరు ఆరున్నర ఇంచులు మనం పెట్టుకున్నా సరే ఆ ఆరున్నర ఇంచులకి మనం వెడల్పు రెండున్నర ఉందా లేదా అని చూసుకోవాలి రెండున్నర మూడు ఇంచులు అలా ఉండేటట్టు చూసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తక్కువ మీరు పెట్టారు అనుకోండి అక్కడ విడుతూ మళ్ళీ మీకు ఒకటిన్నరే వస్తుంది ఆది బ్లౌజ్లో చూసాంగా ఇందాక అంతే వస్తుంది కాబట్టి అలా మార్కింగ్ చేయొద్దు చూడండి అక్కడ తగ్గిపోయింది అనమాట వెడల్పు అనేది తగ్గిపోయింది కాబట్టి కొద్దిగా ఇటు జరిపి ఇలా కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఈ కొనభాగంలో కానీ అటు ఉక్కు పట్టి సైడ్ కానీ ఇటు షోల్డర్ సైడ్ కానీ అక్కడ ఫ్రంట్ నెక్ వెడల్పులో కానీ ప్రతి ఒక్క దగ్గర మనకి కరెక్ట్గా ఉందా లేదా ఏమైనా అతుకులు పడతాయా మనకి ఎక్కడైనా లూజులు తగ్గిపోతున్నాయా ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేయండి అలా చేసుకొని జాగ్రత్తగా మార్కింగ్ చేసుకోండి మీరు పెట్టే కొలత చాలా పర్ఫెక్ట్గా ఆలోచించుకొని ఒకటికి రెండు సార్లు పెడితే మీరు ఎలాంటి కస్టమర్ బ్లౌజ్ అయినా మీరు కుట్టేయగలరు మీకు మంచి బెస్ట్ టైలర్గా మీకు గుర్తింపు అయితే వస్తుంది సరేనా మనకైతే మార్కింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా ఈ వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎందుకు అంటే మనము ఫ్రంట్ డాట్ వెడల్పు నుండి అలానే సెంటర్ పాయింట్ నుండి ప్రతి ఒక్కటి ఆ చెస్ట్ లూజు వేస్ట్ లూజు ప్రతి ఒక్కటి క్లారిటీ అయితే చాలా చాలా ఉంటుంది మంచి మంచి టిప్స్ అయితే ఉంటాయి ఫస్ట్ అయితే మనము ఆముహోలు అనేది మనం కరెక్ట్ గా ఎల్ షేప్ అయితే ఇచ్చుకోవాలి సరైన ఎల్ షేప్ ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ కూడా రౌండ్ అయితే దించుకోవాలి ఒక ఫ్రంట్ సైడ్ ఒక ముప్పావి ఇంచు లేదంటే వన్ ఇంచ్ అలా పెట్టుకోవాలి ఒకవేళ మీకు ముడతలు వస్తున్నాయంటే ముప్పై ఇంచు సరిపోతుంది ముడతలు లేవంటే వన్ ఇంచ్ సరిపోతుంది మనం బ్యాక్ సైడ్కి అయితే ఒకటూన్ పావు అయితే తీసుకోవడం కాబట్టి ఆ విధంగా ఒక వన్ ఇంచ్ కానీ ముప్పా ఇంచ్ కానీ అలా తీసేసుకోవాలి అలా తీసేసుకున్న తర్వాత షోల్డర్ వెడల్పు ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ ఎంత పెట్టామో ఫ్రంట్ సైడ్ అంతేకాకుండా కొంచెం అంత పెరిగిపోతూ ఉంటుంది మార్కింగ్లో కాబట్టి ఒకటికి రెండు సార్లు నెక్ పైన షోల్డరు అలానే షోల్డర్ వెడల్పు ఎంత పెట్టామో ఆమ్ డౌన్ దగ్గర కూడా ఒక మార్కింగ్ అంతే పెట్టుకోండి అలా స్ట్రైట్గా లైన్లా వస్తుంది మనము నెక్కడని ఇప్పుడు ఆది బ్లౌజ్లో చూడాలంటే అక్కడ ఎనిమిది ఇంచులు ఏడున్నర అలా అయితే ఉంది అంత పెట్టామంటే ఈ కస్టమర్కి మనం కుట్టే బ్లౌజ్కి వాళ్ళు వాళ్ళు ఆది ఇచ్చే బ్లౌజ్కి తేడా ఏముంటుంది మన ఓన్ మెజర్మెంట్ అయితే ఇప్పుడైతే మనం ఇక్కడ చేద్దాము ఇది మీడియం సైజు అనమాట ఈ మీడియం సైజు బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఒక ఆరున్నర అంటే చూడండి ఆ మీడియం సైజులో కూడా కొద్దిగా ఏజ్ ఎక్కువ తక్కువ చూసుకోండి కొద్దిగా తక్కువ ఏజ్ వాళ్ళకి ఆరున్నర తీసుకుంటే సరిపోతుంది బ్రెస్ట్ సైజ్ ఎక్కువగా ఉంది ఎక్కువ ఏజ్ అయిందంటే ఇంచులు తీసుకున్నా సరిపోతుంది ఎందుకంటే ఈ కస్టమర్ వచ్చేసి నాకు ముందుకు బాగా దిగిపోయినట్టుంది కాబట్టి కొద్దిగా మీదకి అంటే మనకి చెస్ట్ పాయింట్ కనబడకుండా అంటే ఊర్లో ఉండి పని చేస్తూ ఉంటారు కదా ఫ్యామిలీ ఉంటారు పెద్ద ఏజ్ వాళ్ళకి ఇంకా చెప్పాలంటే ఒక చాలామంది సిస్టర్స్ అయితే కస్టమర్స్ అయితే చెప్తూ ఉంటారు మా ఇంట్లో పెద్ద అబ్బాయిలు ఉన్నారు పెద్ద పిల్లలు ఉన్నారమ్మ కొద్దిగా ఇక్కడ ఇలా లేకుండా కొద్దిగా జాగ్రత్తగా అలా కూడా చెప్తూ ఉంటారు పర్సనల్ విషయాలు కూడా చెప్తూ ఉంటారు మన కస్టమర్స్ అయితే కాబట్టి ఆరించీలు అయితే నేను అది మైండ్లో పెట్టుకొని ఆరు ఇంచులు అయితే తీసాను ఒకవేళ తక్కువ వేజే ఉంది బ్రెస్ట్ సైజ్ నార్మల్గా ఉందంటే ఆరున్నర కూడా మనం తీసుకోవచ్చు సరేనా ఆ విధంగా తీసేసుకోండి తీసుకొని నెక్క వెడల్పు కూడా కొద్దిగా అఫీషియల్గా బ్లౌజులు వేసుకుంటారు వయసులో మంచి వయసులో ఉన్నారు అంటే మీరు నెక్క వెడల్పు ఇంచులు తీసుకోండి బాగుంటుంది రౌండ్ షేపు బ్రాడ్గా నీట్గా చాలా బాగుంటుంది కానీ కొద్దిగా ఏజ్ ఎక్కువ ఒక యాభై సంవత్సరాలు అలా అయ్యింది అంటే మీరు అప్పుడు నెక్క వెడల్పు కూడా తగ్గించుకోండి ఒక రెండున్నరే పెట్టేసుకోండి నేను రెండున్నరే అక్కడ పెట్టాను అయితే ఇక్కడ ఉక్కు పట్టి చూసారా రెండున్నర ఇంచీలు వచ్చింది ఆ రెండున్నర ఇంచీలు అదంతా వదిలేసేద్దాం ఇప్పుడు వచ్చేసి కింద మొత్తం టోటల్గా ఎంత పొడవు ఉందో ఒకసారి చూద్దాం చూస్తే మనకి ఏడున్నర ఇంచీలు అయితే అక్కడ ఉంది టోటల్గా ఏడున్నర ఇంచీలు అలా ఉండేటప్పుడు మనం కింద నుండి ఒక రెండు ఇంచీలకు కానీ రెండున్నర ఇంచీలకు కానీ మనమైతే మార్కింగ్ చేసుకోవచ్చు అయితే నేనైతే రెండున్నర ఇంచీలకైతే మార్కింగ్ చేస్తాను అంతే మనకి ఇక్కడ ఎంత మిగులుతుందని కూడా చూసుకోవచ్చు పైనకి వచ్చేసి ఐదు ఇంచీలు మిగిలిందనమాట ఈ ఇంచుల్లో మనం ఖర్చుకి మధ్యలో డాట్ వస్తుంది పైన ఉక్కు పట్టీలోకి కింద సేఫ్ బెల్ట్లోకి కుట్టుల్లోకి వన్ ఇంచు తీసినా మనకి నాలుగించీలు అయితే అక్కడ ఉంటుంది నాలుగు ఇంచీలు సరిపోతుంది మీడియం సైజుకి నాలుగు ఇంచీలు సరిపోతుంది కాబట్టి టోటల్గా ఐదు ఇంచీలు ఖర్చుతో కలిపి నేను ఐదు ఇంచీలు అయితే పెట్టాను కిందకి రెండున్నర మార్కింగ్ చేశాను ఇంకా ఫ్రంట్ పార్ట్ డౌన్ డౌన్కి మనం ఎంత పెట్టుకోవాలంటే నేను ఒక ముప్పా ఇంచు పెడుతున్నాను ఎందుకంటే మీడియం సైజు కానీ బ్రష్ట్ సైజు ఎక్కువగా ఉంటుంది ఈ సిస్టర్కి వచ్చేసి అంటే ఈ సిస్టర్ కాదు సారీ ఈ ఆంటీకి వచ్చేసి బ్రెస్ట్ సైజు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బ్రష్ట్ని మనము డాట్ వెడలు పిలా పట్టేటప్పుడు కప్పు పైకి లేవకుండా తర్వాత వచ్చేసి అంత నీట్గా ఉండాలంటే ఒక ముప్పా ఇంచ్ అయితే మనము పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మనము ఆమ్ హోల్ లూజ్ అయితే చూసుకోవాలి ఆది బ్లౌజులో హోల్ లూజ్ ఎంతైతే ఉందో దానికంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు మనం చూసుకోవాలి లేదు మనం కటింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఎంత అయితే ఉంటుందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ ఎందుకంటే బ్యాక్ పార్ట్ షోల్డర్కి వెళ్తుంది ఫ్రంట్ పార్ట్ షోల్డర్ కుట్టులోకి వెళ్తుంది బ్యాక్ పార్ట్కి ఆమ్ హోల్ దగ్గర డాట్ రాదు ఫ్రంట్ సైడ్ వస్తుంది కాబట్టి హాఫ్ ఇంచ్ అయితే సరిపోతుంది అయితే ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నడుము లూజ్ ఎంత పెట్టాము నడుము లూజ్ అనేది ఇక్కడ నేను బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి సపరేట్గా లేకుండా ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండా ఆ బ్లౌజ్ మొత్తం నడుము లూజ్ అలా డబల్ చేసుకున్నాను అలా డబల్ చేసుకొని ఒకసారి చూసుకోవాలి ఎంత లూజ్ ఉందంటే అలా డబుల్ మీద మనకి పద్దెనిమిది ఉన్నర ఇంచులు అయితే ఉంది సరేనా పద్దెనిమిది ఉన్నర ఇంచుల్ని సగం చేసుకోవాలి సగం అంటే తొమ్మిదిన్ను పావు ఓకేనా బ్యాక్ పార్ట్ కూడా మనం తొమ్మిదిన్ను పావు పెట్టాము తొమ్మిదిన్న పావు ఎందుకు తొమ్మిదిన్నర ఒక పావు ఇంచు ఎక్కువ పెట్టేద్దాం ఏమైందని తొమ్మిదిన్నర పెట్టేశాను తొమ్మిది ఉన్నర ప్లస్ ఖర్చులు అయితే కామన్గా వదులుకుంటాం ఇక్కడ అదే తొమ్మిది ఉన్నరకి తొమ్మిది ఉన్నర మార్క్ చేసుకుంటున్నాను అది మీరు అబ్జర్వ్ అయితే చేయండి స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మన లూజులో బై ఫోర్ చేసి తొమ్మిదిన్నర వచ్చింది ఆ తొమ్మిదిన్నరకి ముందు మార్కింగ్ చేసుకున్నాం తర్వాత బ్లౌజ్ ఖర్చు కావాలి కదా ఖర్చు ఎంత ఒకటిన్నర ఇంచుకు అయితే మార్క్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం అక్కడ డాట్ అయితే పెడతాం కదా ఆ డాట్కి ఎంత ఖర్చు కావాలంటే ఇది మీడియం సైజు కాబట్టి రెండున్నర ఇంచులు అయితే పెడుతున్నాను ఎందుకు అంటే మనం ఇంచులు కూడా మీడియం సైజుకి ఇంచులు కూడా నేను పడతాను ఒక్కొక్క బ్లౌజ్కి ఎందుకు అంటే మనం కుట్టే కస్టమర్ ఏజ్లో ఉన్నారా ఏజ్ తక్కువ ఉందా బ్రష్ట్ సైజు ఎక్కువ ఉందా తక్కువ ఉందా బ్రష్ట్ నిలబడినట్టు ఉండాలా అంటే పైకి కప్పు ఉండాలా లేదంటే జారినట్టు ఉండాలా ఈ టిప్స్ అన్నీ కూడా మనము యావగించుకోవాలి మీరు బయట కస్టమర్ బ్లౌజులు కుడుతున్నారంటే ఒక్క డాట్ వెడల్పు పొడవు చూస్తే అయిపోదు ఏజ్ కూడా చూసుకోవాలి బ్రష్ట్ సైజు కూడా చూసుకోవాలి మీడియం సైజులో తక్కువ బ్రష్ ఉన్నారు మీడియం సైజులో ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రతి ఒక్కటి మీరు కంపేర్ చేసుకోవాలి సరేనా అయితే ఇది మీడియం సైజు కాబట్టి నేను రెండున్నర పెడుతున్నాను రెండున్నర ఎందుకు పెడుతున్నాను అంటే ఈ బ్లౌజ్ తాలూగా కస్టమర్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఇయర్స్ అబౌవ్ వయసు అయితే ఉంటుంది అలాంటి వాళ్ళకి మనకి బ్రష్ట్ కొద్దిగా జారినట్టే ఉండాలి కాబట్టి తక్కువే నేనైతే పెట్టాను అదే లూజ్లో మనం ఇక్కడ లూజ్కి వచ్చేసరికి కింద తొమ్మిదిన్నర పెట్టాం కదా పైనకి వన్ ఇంచు పెరుగుతుంది పదిన్నర పెట్టేసేయండి ముందైతే పదిన్నర మార్క్ చేసుకున్నాం తర్వాత ఖర్చు కిందకు వచ్చేసి ఒకటిన్నర ఎలాగా పెట్టాం కదా బ్లౌజ్ ఖర్చు పైన కూడా ఒకటిన్నర బ్లౌజ్ ఖర్చు పెట్టేసేయండి తర్వాత ఎక్స్ట్రా ఎంత పెట్టాలి ఎక్స్ట్రా అయితే ఖచ్చితంగా మనకి ఒక వన్ ఇంచ్ పెట్టుకోవాలి ఆ ఎక్స్ట్రాలు అయితే ఎవ్వరూ పెట్టరు అలా పెట్టకపోతే మీకు బ్లౌజ్ అనేది టైట్ పట్టేయడం అయితే ఉంటుంది ఇందులో కూడా చాలా చాలా రహస్యాలు అయితే ఉన్నాయి అవి నెక్స్ట్ నెక్స్ట్ వీడియోస్లో అయితే బాగా వివరిస్తాను మనం ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలి సరేనా అలా వన్ ఇంచ్ అయితే ఖచ్చితంగా పెట్టండి అయితే ఇప్పుడు టోటల్గా మీరు ఒకసారి లెక్క వేసుకోండి మనమైతే ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుందాం ఇలా సింపుల్గా మీరు అయితే లెక్క వేసుకోండి చెస్ట్ లూజ్ అయితే పదిన్నర మెయిన్ అయితే వచ్చింది ప్లస్ ఒకటిన్నర బ్లౌజ్ ఖర్చు వచ్చింది ప్లస్ వన్ ఇంచు మనకి టోటల్గా పదమూడు ఇంచులు అయితే వచ్చింది ఒకటికి రెండు సార్లు మీరు లెక్క వేసుకోండి అదే నడుము లూజు తొమ్మిదిన్నర వచ్చింది ప్లస్ ఒకటిన్నర ఖర్చు వచ్చింది ప్లస్ రెండున్నర డాట్ ఖర్చు పెట్టాము అంతే మనకు పదమూడున్నర వచ్చింది అంటే చెస్ట్ లూజులో మనకి పదమూడు ఇంచులు వచ్చింది నడుము లూజులో పదమూడున్నర ఇంచీలు వచ్చింది కాబట్టి అలా క్రాస్గా మార్కింగ్ మీరు చేసుకున్నా ఓకే లేదు అంటే స్ట్రైట్గా చేసేయండి మనం పట్టేసిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రాలు ఉంటే మనము కటింగ్ చేసుకోవచ్చు ఓకేనా సైడ్స్ జాయింట్ చేసిన తర్వాత ప్రతి ఎవ్వర పాయింట్ కూడా మీరు చూసుకోండి ఆమహోల్ లూజ్లో నేను చెప్పాను కదా ఆది బ్లౌజ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి మనము బ్యాక్ పార్ట్ గురించి ఒకవేళ మీరు బ్యాక్ పార్ట్ తీసుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అయినా ముప్ప ఇంచ్ అయినా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడైతే షోల్డర్ సెంటర్ పాయింట్లో ఒక మార్కింగ్ అయితే చేద్దాము అలా మార్కింగ్ చేయాలంటే ఒకసారి కొలత చూసుకోండి మూడున్నర మనం పెట్టాం కదా అక్కడ ఆ మూడున్నర మధ్యలో మనమైతే పెట్టేసుకుందాం అలా పెట్టేసుకొని కొంచెమంతా ఇంకా ఇటు ఉక్కు పట్టి సైడే ఉండేటట్టు లైన్ అయితే చూసుకోండి ఇటు పక్కకు లేకుండా ఉక్కు పట్టీ సైడే ఉండేటట్టు చూసుకోండి అలా చూసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనము రౌండ్ షేప్ అయితే ఇచ్చేసుకుందాం రౌండ్ షేప్ ఇచ్చుకోవాలి అంటే చూడండి కిందకి ముప్పావించు అయితే కిందకి పెట్టాను చూడండి అక్కడ అలా ఆ ముప్పావించు ఇక్కడ ఉక్కు పట్టీ దగ్గర నుండి ఆ ముప్పావించుకి మనకు కరెక్ట్గా ఉబ్బుగా రావాలి స్ట్రైట్గా లైన్లా లేకుండా కొద్దిగా ఉబ్బుగా రావాలి అలా వచ్చిన తర్వాత మన నేనైతే అక్కడ మార్కింగ్ అయితే చేస్తాను అలా చేసిన తర్వాత ఈ ఖర్చు పాయింట్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ పైకి రాని ఒక హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అలానే మనము క్రాస్ బెల్ట్లో వచ్చేసి ఆ చివర ఈ చివర క్రాస్గా పెడతాము అంటే స్టార్టింగ్లో మూడున్నర ఎండింగ్లో మూడున్నర అలా మనం పెడుతూ ఉంటాం కాబట్టి ఈ విధంగా సేఫ్ బెల్ట్లో కూడా మనకి ఆ చివర ఈ చివర పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఖర్చు పాయింట్లో పైకి తీసాను ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే మనకంతా టోటల్గా అన్నీ సరిపోయాయి కదా ఇప్పుడు నెక్స్ట్ మనము డాట్ ఖర్చు రెండున్నర వెడల్పు అయితే తీసేసుకున్నాం కదా ఆ రెండున్నర ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం అక్కడ సెంటర్ పాయింట్ అయితే ఉంది కదా ఆ సెంటర్ పాయింట్ నుండి ఆ లైన్ నుంచి ఇటు ఒకటున్న పావుకి అటు ఒకటున్ను పావుకి మార్కింగ్ చేయాలి సెంటర్ లైన్ నుండి ఇటు ఒకటి పావుకి మార్కింగ్ చేయండి ఇటు ఒకటిన పావుకు మార్కించండి రెండున్నర మనకు సరిపోతుంది ఒకటిన పావుకి ఎక్కువే ఉండాలి కానీ ఒకటి పావుకి తక్కువ ఉండకూడదు అలా మనమైతే చూసుకోవాలి ప్రతి ఒక్కటి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట మనం రెండున్నర ఖర్చు వదిలేసి అక్కడ రెండు ఇంచీలే పట్టామో అనుకోండి మీకు ఎక్కువైపోతుంది ఒకవేళ రెండున్నర మనం డాట్ ఖర్చు పెట్టి మీరు ఇంచీలు పెట్టేశారు పట్టేశారు డాట్ అనుకోండి అక్కడ మీకు ఖర్చు తగ్గిపోతుంది సేఫ్ బెల్ట్ ఖర్చు తగ్గిపోతుంది అప్పుడు ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ కూడా వచ్చేస్తుంది మీరు ఎంత కష్టపడిందంత వేస్ట్ కాబట్టి ఏ ఖర్చు మనం ఎంతకు వినియోగించనుమో ఎంతైతే పెట్టనమో అంతే మీరు వినియోగించాలి ఇంకా ఎక్కువ పట్టకూడదు తక్కువ పట్టకూడదు ఆ విధంగా అయితే సరిపోయింది కదా చాలామంది ఏమంటారంటే మేము ఆ డాట్ వేస్తున్నప్పుడు రెండు చివర్లు కలవట్లేదు ఒకటి పైకి ఒకటి కిందకి వస్తుంది అని అందుకని చెప్పేసి రౌండ్ కొద్దిగా కిందకి తీసుకొని కొద్దిగా నీట్గా తీసేసుకుంటే మనకి రెండు కూడా కరెక్ట్గా అనేది వస్తాయి అనమాట మనకి చెస్ట్ లూజులో ఎటువంటి తేడాలు అయితే రాలేదు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అలానే నడుము లూజులో కూడా ఎటువంటి తేడా లేదు హోల్ లూజులో ఎటువంటి తేడా లేదు నెక్క డౌన్లో కూడా చాలా పర్ఫెక్ట్ మెజరింగ్ అయితే మనం తీసుకున్నాము తర్వాత ఉక్కు పట్టి లెంత్లో కూడా చాలా పర్ఫెక్ట్ మెజరింగ్ అయితే మనం తీసుకున్నాము ప్రతి ఎవరి పాయింట్ కూడా చాలా నీట్గా చాలా చాలా నీట్గా అయితే తీసుకున్నాం కాబట్టి ఇలా మీరు ఏ కస్టమర్ బ్లౌజ్ వచ్చినా ఇదే పద్ధతిలో ఫాలో అవ్వండి నెక్స్ట్ వచ్చేసి మన వీడియోస్లో మీడియం సైజుకి చిన్న సైజుకి పెద్ద సైజుకి డాటు వెడల్పు ఎంత పెట్టాలి పొడవు ఎంత పెట్టుకోవాలి అయితే మనం చూద్దాం చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ మనకి ఒక ఒకటిన్నర ఇంచు దగ్గర దగ్గర అయితే వచ్చింది ఒకటు పా ఇంచు అయితే ఎక్కువ వచ్చింది అనమాట ఉక్కు పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ లేకుండగా నడుము లూజును బేస్ చేసుకొని మనం కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఖచ్చితంగా రావాలి అలా వస్తేనే మీకు బ్లౌజ్ కుదురుతుంది చాలామంది బ్యాక్ పార్ట్ ఎంత ఉంటే అంతే ఫ్రంట్ పార్ట్కు పెట్టేస్తూ ఉంటారు మీరు ట్రై చేయండి నా మాట అయితే మీరు ట్రై చేయండి ఒక వేస్ట్ క్లాత్ తీసుకోండి ఒక లైనింగ్ తీసుకోండి నడుము లూజును బేస్ చేసుకొని ఏ విధంగా మన ఛానల్లో బోలడాన్ని వీడియోస్ ఉన్నాయి కదా లేదు అంటే బాడీ మెజర్మెంట్స్ తీసుకోండి బ్యాక్ పార్ట్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ అంతే పెట్టండి అలా పెట్టేసి మీరు కుట్టుకోండి కుట్టుకున్న తర్వాత మీకు ఉక్కు పట్టి పట్టి మధ్యలో గ్యాప్ రాలేదు అనుకోండి అప్పుడు నన్ను కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్